అద్భుతంగా అభివృద్ధి చేసేవని బిఆర్ఎస్ మంత్రులు, అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప, నేను 7-8 మందితో మాట్లాడాను నల్గొండ విషయం, నా కళ్ళతో చూశాను మరొకసారి. మునుగోడు ఎలక్షన్లు అయిన తర్వాత 4 సార్లు వచ్చాను, సూర్యపేట లెక్క పెట్టుకుంటే కనీసం 10-12 సార్లు వచ్చాను. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే లేదు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చాయా? లేదు. రైతులకు రుణమాఫీ జరిగిందా? లేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చేశారా? 420. లేదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారా? లేదు. తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను కలిశారు. ముందుగా వారు వచ్చి, తర్వాత నేను వారిని 3 సార్లు కలిశాను, ఇంటిలో, సెక్రటరేట్లో, అసెంబ్లీలో కూడా రమ్మన్న ప్రదేశానికి వెళ్ళాను. 100 రోజులు దాటిపోయింది కానీ 100 రూపాయలు పని జరగలేదు, సరికదా? మేమే 2-3 రోజులకి 2,000 రూపాయలు ఇచ్చి వాటర్ ట్యాంక్ కొనుక్కుంటున్నాం బ్లాక్లో. సలహాలు ఇచ్చారు ఆ వాటర్ మినిస్టర్ని, 7 రోజుల్లో బ్లాక్ వాటర్ బ్లాక్లో అమ్ముతున్న వాటర్ని ఆపకపోతే ఆయన్ని మార్చండి అని. ఇంతవరకు ఆయన్ని మార్చలేదు. కేసీఆర్ గారు కూడా బ్లాక్లోనే ఆయన వాటర్ కొనుక్కుంటున్నారు. అందులో నల్గొండలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉందో మీ అందరికీ తెలుసు. 50% ప్రజలకు వాటరే లేదు, రైతులకు వాటరే లేదు. ఇలాగైతే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు? పెద్ద పెద్ద కబుర్లు ఆడతాడే నా ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓ ఇది చేస్తున్నావు అది చేస్తున్నావని. రైతు బంధు డబ్బులు 5,000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అకౌంట్లో వేసుకున్నాడని విన్నాను, న్యూస్లో చదివాను. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను. బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని 2 సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా? మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్, సిబిఐ, ఈడీ, ఐటీ రైడ్లు అవుతాయని వారు తుమ్మితే లైవ్లు ఇస్తారు గంటలు. నేను సత్యం చెప్తే 5 నిమిషాలు లైవ్లు ఇవ్వరు. మేమే అధికారంలోకి వస్తాం, బండి సంజయ్ మాకు 100 సీట్లు వస్తాయి 119లో, అరవింద్ ఏమో మాకు 80 సీట్లు వస్తాయి, అలాగ డబ్బా కొట్టుకున్నారు, 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే అర్థమేంటి? భూస్థాపితం అయిపోయింది, తెలంగాణ ప్రజలు బీజేపీని తరిమిగొట్టారు. ఇప్పుడట ఏకనాథ్ సింగ్ చేస్తారట పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14 సీట్లతో. రే యువతీ యువకులారా, రెడీ అవ్వండి నాతో పాటు మీరు ఫైట్ చేయడానికి. బీజేపీ 8 స్థానాల్లోనే గెలిచింది, కానీ 18 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లోనే గెలిచింది, 8 స్థానాల్లో గెలిచింది తెలంగాణ, కానీ 18 రాష్ట్రాలు అవినీతిగా పాలిస్తున్నారా లేదా? గవర్నమెంట్లు కూలగొడుతున్నారా లేదా? రాష్ట్రాన్ని విభజిస్తున్నారా లేదా? అపోజిషన్ నోరిప్పినోళ్ళని జైల్లో పెడుతున్నారా లేదా? 100 కోట్లు అవినీతితో జైల్లో పెడుతున్నారు. మీరు 25 లక్షల కోట్లు అవినీతి చేసి అదానీ అంబానీకి రుణమాఫీ చేశారా లేదా? మీడియా దమ్మున్న మీడియా ఓనర్స్ ఇవి లైవ్లు ఇవ్వాలి ఈ 10 నిమిషాలను, లేదంటే మీరు చిత్తశుద్ధి లేని దద్దమ్మలే, దేశాన్ని అమ్మేస్తున్న దద్దమ్మలే, దేవుని శాపం.
మీ మీద వస్తుంది దేశ రక్షకులుగా మీరు మారకపోతే మాట్లాడడానికి నాకు దమ్మున్నప్పుడు 10 నిమిషాలు లైవ్ లు చూపించడానికి మీకెందుకు దమ్ము లేదు? దానిని బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఎవడైతే దేశం కొరకు నిలబడ్డో, సత్యాన్ని ప్రకటించడో, నా మాటలు చూపించడో, వన్ బై వన్, అప్పుడే ఆల్రెడీ ఒక ఎండి తల్లి పోయింది, అత్త పోయింది, రేపో మాపో ఆయన పోతాడు. శపించా, ఎందుకు శపించాను? సత్యం చూపించడా. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద 5 కేసులు వేశా, 5 గెలిచా. సెక్రటరేట్ ఓపెన్ చేయకుండా చేశా. 5 సార్లు ఆర్గ్యుమెంట్ చేసి గత సంవత్సరం 6, 3, 6, 7, 9, 10, 11 అనుకుంటా. 660 కోట్లు సెక్రటరేట్ ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి? అంబేద్కర్ పేరు పెట్టి 330 కోట్లు సెక్రటరేట్ ని వాస్తు బాగోలేదని సర్వనాశనం చేయడం ఏంటి? తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు చేయడం ఏంటి? కుటుంబ పాలన ఏంటి? అవినీతి పాలన ఏంటి అన్న దానిని బట్టే కేవలం తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా. మరేరా ఆ బిఎస్పి వాడట వాడెవడో, వాడు తుకులకు ఏం మాట్లాడతాడో ఆయనే తెలియదు. ఆయన్ని కలుస్తాడు 4 సార్లు, బాలగారు మీరు రండి, నేను ఓడిపోయింది మీకే కారణం, మాకు శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే అక్టోబర్ 2, 2021 కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆయన ఓడించలేదా?